రసగుల్లాలు ఎట్లా చేసుకోవాలా చెప్పు. కావాల్సిన పదార్థాలు: బియ్యం, మినపప్పు, చక్కెర, నూనె, తిని సోడా, ఫుడ్ కలర్, నిమ్మకాయ, ఇలాచి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం వేసుకుందాం. ఒక కప్పు బియ్యంకి సగం కప్పు మినపప్పు. వేసి నానబెట్టాలి. వీటిని మంచిగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. 2 గంటలు అయింది నాని. 2 గంటల తర్వాత బియ్యము తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఉంది ఇట్లా మెత్తగా కావాలి. ఇట్లా మెత్తగా ఇంతే గట్టిగా ఉండాలి, ఎక్కువ లూజ్ చేయొద్దు. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇట్లా మెత్తగా వచ్చిందిగా మంచిగా. దీంట్లో కొద్దిగా సోడా, సోడా వేసి మంచి అంత కలిసేటట్టు కలుపుకోవాలి. ముక్కలు కొద్ది ఎక్కువ ఫుడ్ కలర్ ఏమి వేయద్దు. ఇట్లా అంతం కలిపేసుకున్నాక ఇది పక్క పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఒక వెడల్పాటి గిన్నె అయినా సరే ప్యాన్ అయినా సరే పెట్టుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి కప్పు చక్కెర కప్పు నీళ్ళు కలుపుకోవాలి. బాగా కరిగేదాకా, ఇది కొంచెం తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. పాకం కొంచెం తీగపాకం లాగా అవుతుంది, ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. జాలు ఇలాచి పొడి వేసి ఇది పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొద్ది నూనె పోసుకొని అలా డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు ఒక చెంచా నిమ్మకాయ రసం వేస్తాం. నిమ్మకాయ రసము ఇది గడ్డగట్టకుండా ఉంటుంది, ఇట్లా లిక్విడ్ లాగానే ఉంటుంది అన్నమాట. అందుకే నిమ్మకాయ రసమే వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాలింది, ఇది కొంచెం చేయి నీళ్ళలో అద్దుకొని ఇట్లా బూడాలలాక చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా వేసుకున్నాం. కొద్దిగా వేగాలి మంచిగా లోపల. కాలినయ్యి అన్ని బుడగలు వెళ్ళిపోయినాయి, తీసేయాలి. ఇప్పుడు
ఈ తోకలు రాకుండా వేసుకోవాలి. మంచి నీట్గా మిగతాయి కూడా ఇట్నే వేసుకుందాం. రసగుల్లలు అయినవి ఇప్పుడు పాకంలో వేసుకుందాము. వేడివేడియే వేడి పాకంలోనే వేసేసేయాలి. ఇట్లా తీసుకుంటూ తీసుకుంటూనే పొయ్యి మీదకెంచి వేసేస్తూనే ఉండాలి. ఇవి రసంలో బాగా నానాలి. ఒక అర్ధగంట నాననిద్దాం. అర్ధగంట అయింది, తీసి చూద్దాము. ఈ పాకం అంతా ఇవి పట్టేసింది మంచిగా. మంచిగా జ్యూసి జ్యూసిగా అయినాయి. లోపల రసం దిగింది బాగా. ఇట్లా కొంచెం పైకెంచి చక్కెర వేసుకోవాలి. ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకా చక్కెర వేసుకోవాలి. కరకర ఉంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇవి తీసుకొని ఒక ప్లేట్ వేసుకుందాం. వేసి ఎర్ర రసగుల్లలు రెడీ అయినాయి. ఇట్లా స్వీట్గా జ్యూసి జ్యూసిగా ఇట్లా ఉంటుంది.